అసలాం లేకుంహతుల్లాహి వబర్తు సోదరుడారా సోదరీ మనుడారా అల్లా తబారకుతాల ఎవరికైతే సంతానాన్ని ప్రసాదించాడో వారికి సంతానాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యతలు కూడా దైవ ప్రవక్త సల్లా సెలవిచ్చారు ఎవరికైతే అల్లా తబారకుతాల సంతానాన్ని ప్రసాదించలేదో వారు సహనముగా ఓర్పుగా ఉండి ఎహలోక జీవితం గడపవలసి ఉంటుంది ఎందుకంటే సంతానం కలగడం కూడా అల్లావైపు నుంచే జరుగుతుంది సంతానం కలగకపోవడం కూడా అల్లా వైపు నుంచే జరుగుతుంది నాకు తెలిసినటువంటి బంధువుల్లో కొద్దిమంది ఇలా ఉన్నారు పెళ్ళి అయి పది పన్నెండు సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరు వారు ఎలాంటి వాళ్ళంటే ఇంట్లో భర్త కూడా నమాజ్ చేస్తారు భార్య కూడా నమాజ్ చేస్తారు తల్లి కూడా నమాజ్ చేస్తారు అత్తగారు కూడా నమాజ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా నమాజ్ చేస్తారు అల్లాదే అల్లా ఏంటండి పిల్లలు లేరు కదా అంటే అది అల్లాతో రాజీ అయి ఉన్నారు ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు ఇస్తాడు అంతే ఆయన ఇవ్వకపోతే అది ఆయన ఇష్టం అంతే ఈ విధముగా మనం అల్లా మీద నమ్మకం కలిగి ఉండాలి అయితే సోదరులరా సోదరీమునులరా అల్లా ఏ సంతానాన్ని అయితే ఇచ్చాడో ఆ సంతానాన్ని మనము కాపాడుకునేటువంటి బాధ్యత అయితే ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది దైవప్రవక్త హజరత్ మహమ్మద్ సల్హ్ అల్లయి స్లం ఇలా అన్నారు సహీ అల్ బుఖారి హదీస్ నెంబర్ మూడు వేల రెండు వందల ఎనభైలో మీరు మీ సంతానాన్ని మగరీబ్ సమయం అంటే రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా ఆపండి అన్నారు ఏమిటండి మీరు మీ సంతానాన్ని రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా ఆ పండి అన్నారు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లా ఎందుకు ఆ సమయంలో షయాతీన్ బయట తిరుగుతూ ఉంటాయి బయటకు వస్తూ ఉంటాయి మగరీబ్ సమయంలో రాత్రి సమయంలో దానికోసమే సోదరులారా మనులారా మనము మన పిల్లలను రాత్రి సమయాలలో బయటకి అంటే మగరీబ్ సమయంలో బయటకు వెళ్ళనివ్వకూడదు పిల్లలనండి ఒకవేళ పెద్దోళ్ళు అయితే ఓకే నో ప్రాబ్లం కానీ ఇక్కడ ప్రవక్త సంబాలి స్థలం చెప్పింది పిల్లల కోసం ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది ఏమని చెప్పేసి అల్లా రక్షించాలండి ఎంతోమంది బయట వాళ్ళు పిల్లలు వెళ్ళిపోతుంటారు మరి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదంటే హ్యాపీగా ఉన్నారని మనం అనుకుంటే ఎలాగా వాళ్ళు ఎన్ని రోగాలు బారిన పడుతున్నారో ఎన్ని బాధలు పడుతున్నారో ఎక్కడెక్కడ పిల్లలు భయపడుతున్నారో ఎక్కడెక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి వైద్యం చేయిస్తున్నారో మనకు తెలియదు కదా దానికోసమే సోదరుల రస్ సోదరీ అల్లా మరియు రసూలుల్లా ఖురాన్ మరియు ప్రవక్త వారి హదీస్ ఇవి ఏవి చెప్పినా కూడా ఆ మాట మనం తూచా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయాలి దానిలోనే మన మేలు ఉంది అల్లా తబారకుతాల మనందరికీ కూడా మన బిడ్డలను సంరక్షించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం లేకం వరహ్మతుల్లాహి వా బారకాహు అలాగే సోదరుల సోదరీమణులారా మన కొత్త ఛానల్ టీఐఆర్సీ తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క లింక్ కూడా నేను ఇన్షాల్లా కామెంట్ బాక్స్లో ఇస్తాను ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో లేనటువంటి వీడియోలు ఉన్నాయి అస్సలం వరహ్మతుల్లాహి వకాతు అస్లాం వరహ్మతుల్లాహి సోదరీ సోదరులారా అల్లా అల్లాదే వల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఒక లక్ష నలభై వేల మంది అయ్యారు చాలా ఆదరించారు అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే తెలుగు ఇస్లాం డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతీ నెలా కూడా కనీసం ఒక ముప్పై రూపాయలు అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక ముప్పై రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో కనుక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియోస్ చేయాలన్నా మాకు సులభం అవుతుంది ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నేను ఇస్తాను దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు అస్సలం అయికం వరహమూల వబర్కూ